వరకు ఒక లెక్క ఇకపైన మరొక లెక్క. బిగ్ బాస్ 8 హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ నుండి మీరు ఎంపిక చేసుకున్న ముగ్గురులో ఒకరైతే ఈ రోజు ఎలిమినేట్ అవబోతున్నారు. ఆ నిర్ణయం మీ చేతిలోనే ఉంది, బ్యాగ్ సర్దుకోండి అంటూ చెప్పడం జరుగుతుంది. ఒకరు విష్ణుప్రియ, మరొకరు నయనిక, ఇంకొకరు ఆదిత్య. అయితే వీళ్ళు ముగ్గురిని ఒక లైన్లో పెట్టి మీరు ఎవరినైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళని ముందడుగు వేసి ముందుకు పంపండి, సాగనింపండి అంటూ చెప్పుకుంటూ వస్తారు. ఇలా ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరి పేరుని చెప్పుకుంటూ వస్తారు. కానీ ఫైనల్గా మాత్రం బలే అయిపోయింది ఎవరైనా అంటే అది ఆదిత్యవం అని చెప్పుకోవచ్చు. తన కంటెంట్ ఇవ్వకపోయినా హౌస్లో జెన్యున్గానే కొనసాగుతూ కనిపించారు. కానీ తన ఆట ఇక్కడ వరకే ఎండ్ పలకాల్సి వచ్చింది. హౌస్లో కావాల్సింది ఎంటర్టైన్మెంట్, టీఆర్పీ. అటువంటిదే లేకపోయినప్పుడు ఇంకా హౌస్లో ఉండి ఏం లాభం? ఇక ఆదిత్య ఓంకి లియెస్ట్ ఓటింగే కాకుండా ఇప్పుడు తనని ఎలిమినేట్ చేస్తున్నాము అంటూ బిగ్ బాస్ హౌస్లో ఆడియన్సే కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఆదిత్య ఓంని నిర్ణయించుకున్నారు. ఇక హౌస్ నుండి ఎగ్జిటే బయటకు రావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు హౌస్మెంట్స్ అంతా. అయితే కిరాక్, సీత, విష్ణుప్రియ ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా ఏడుస్తూ కనిపించేశారు. బిగ్ బాస్ అనేది ఒక గొప్ప అవకాశం, ఇందులో కానీ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ టర్న్ ఆన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అటువంటి హౌస్ నుండి ఆదిత్య ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది.